జూనియర్ ఎన్టీఆర్ అనుష్క ఫుల్ లెంగ్త్ రోల్స్ లో ఒక సినిమా కూడా తెరకెక్కలేదన్న సంగతి తెలిసిందే రవి సినిమాలో వెంకటేష్ జూనియర్ ఎన్టీఆర్ అనుష్క కలిసి ఒక పాటకు స్టెప్ లేసిన ఆ సినిమా గా కాంబినేషన్గా పరిగణించలేమైతే గుణశేఖర్ లో తెరకెక్కిన రుద్రాద గుణశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన రుద్రమదేవి సినిమాలు మాత్రం ఎన్టీఆర్ హీరోగా నటించాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల ఆ పాత్రలో తారక్ నటించలేదు ఈ సినిమాలో గోనగనారెడ్డి పాత్ర కోసం గుణశేఖర్ జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబుని సంప్రదించారు అయితే ఈ రోల్ నిడివి తక్కువ కావడంతో మహేష్ తారక్ ఆ పాత్రను నటించడానికి ఆసక్తి చూపించలేదని వార్తలు వచ్చాయి ఆ తర్వాత గుణశేఖర్ అల్లు అర్జున్ ని సంప్రదించగా బన్నీ ఆ పాత్రలో నటించడానికి ఓకే చెప్పడంతో పాటు ఆ పాత్రను అద్భుతంగా నటించి మెప్పించారు ఎన్టీఆర్ ఈ పాత్రలు నటించి ఉంటే బాగుండేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు ఎన్టీఆర్ హీరోగా గుణశేఖర్ డైరెక్షన్లో బాలరామాయణం సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది ఆ తర్వాత ఎన్టీఆర్ గుణశేఖర్ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కలేదు బాలరామాయణం షూటింగ్ సమయంలో తారక్ చాలా అల్లరి చేశారని గుణశేఖర్ పలు సందర్భాల్లో చెప్పారు తారక్ ప్రస్తుతం వరుస ఆఫర్స్తో బిజీగా ఉన్నారు కథ ఎంతో నచ్చితే తప్ప డైరెక్టర్స్కి అవకాశం ఇవ్వడం లేదు ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ని సొంతం చేసుకున్న తారక్ తర్వాత సినిమాలు సైతం పాన్ ఇండియా హిట్లుగా ఉండాలని భావిస్తున్నారు పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే టాలెంట్ ఉన్న డైరెక్టర్కే తారక్ ఛాన్స్ ఇస్తున్నారు ఆ లెక్కన ప్రస్తుతం ఆయన చేసిన సినిమా కొరటాల శివతో ఒకటి కాక మరొకటి ఖచ్చితంగా సలార్ దర్శకుడు అలాగే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇక ఆ తర్వాత ఇంకా ఎవరున్నారో ప్రస్తుతం లిస్ట్లో బిజీగా ఉన్నారు